ఈరోజు ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ దరిద్రాన్ని అశుద్ధాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ప్రాథమిక హక్కులు కూడా విలువ లేకుండా, కనీసం ప్రొటెస్ట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఆల్సో ద ఫండమెంటల్ రైట్. ఏవి ఫండమెంటల్ రైట్స్ అన్ని హరించి ఒక దిక్కుమాలిన వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ పోలీసుల్ని జనాల విపరీతంగా దాడులు చేయిస్తూ మరి చట్టాలనే మార్చే పరిస్థితి తీసుకొస్తారా? ఒక దిక్కుమాలిన దరిద్ర ప్రభుత్వం వస్తే మరి రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది. ఈ పరిస్థితి చూసి నాకేమనిపించిందంటే, ఎక్కడో కాశ్మీర్లో ఆర్టికల్ 370 మనం తీసివేశాం, సంకలు గుద్దుకున్నాం. మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం. పార్లమెంట్లో నేను మాట్లాడా, ఎందరో మాట్లాడారు, ఈ రోజుకి మెచ్చుకుంటారు ప్రధాని గారిని. కానీ ప్రధాని గారికి నా విన్నపం ఏంటంటే, అయ్యా లేఖ కూడా నేను రాస్తా. ఆంధ్రదేశంలో అసలు భారత రాజ్యాంగాన్ని ఎత్తిపడేశారు. మీరు ఒక 370 జమ్మూ అండ్ కాశ్మీర్లో తీశారు, బట్ అసలు రాజ్యాంగాన్నే జమారే ప్రభుత్వం తొంగలో తొక్కింది. ఎందరో ప్రజలు అంటున్నారు ఇక్కడ నడుస్తున్నది భారత రాజ్యాంగమా, భారతీయ రాజ్యాంగమా అని. సరే, ఏదో అవసరమైపు ఆవిడ పేరు పెట్టడం, ఏదో పాస్ కోసం ఒకసారి పెట్టుకుంటారు. అది ఎంతవరకు సమంజసమో అసమంజసమో ఆ టాపిక్ నేను వెళ్ళను. కానీ భారత రాజ్యాంగం అయితే అమల్లో లేదు. ఏక వ్యక్తి పెద్దగా చదువుకొని ఏదో మరి ఆ రోజుల్లోనే ఏదో క్వశ్చన్ పేపర్లోనే ఏదో ఆన్సర్ కానీ కాపీలు అనేది అంటారు. ఆ డీటెయిల్స్ పూర్తిగా నాకు తెలియదు అనుకోండి, బట్ చదువుకొని వాళ్ళతో ఉన్న ఇబ్బందులు కొన్ని ఉంటాయని గతంలో విన్నాము. చదువుకోకపోయినా పర్వాలేదు, కామన్ సెన్స్ అన్నా ఉండాలి. చదువుకోక కామన్ సెన్స్ లేక ఒక ఛాన్స్ అంటే మనం తింగన్న కొడుకుల్లాగా నమ్మేసి అలాంటి అదో పోటీ చేసేసి మరి ఈ పరిస్థితి తెచ్చుకున్నామేమో అని బాధ అనిపిస్తుంది. కొన్ని రోజుల్లో మా పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు నా విన్నపం ఏంటంటే, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలయ్యేలాగా చూడండి, హరించిపోయిన మా ప్రాథమిక హక్కులకు రక్షణ ఇవ్వండి. వితౌట్ ఫండమెంటల్ రైట్స్ దేర్ ఇస్ నో శాంక్టిటీ ఫర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి అటువంటి భారత రాజ్యాంగమే మాకు అమల్లో లేదు. ఈ దరిద్రులు, ఈ పోలీసోళ్ళు, ఈ పనికిమాల నాయకుల ఆజ్ఞ మేరకు రాజ్యాంగాన్ని తుండలో తొక్కితే ఏమిటి దిక్కు న్యాయస్థానానికి వెళ్ళా? మరి ఈ మధ్యన జరిగిన ఒక వారం రోజులుగా జరుగుతున్న ఒక ఏసీబీ కోర్టులో జరుగుతున్న పరిస్థితి చూస్తే భారత రాజ్యాంగం అక్కడ కూడా ఫాలో అవ్వట్లా. కల్లారా చూస్తున్నాం, కీచకులు ఇందాక చూసా ఆ దిక్కుమాల దరిద్రపు సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు 6వ రోజు కారాగార వాసం నా కొడకల్లరా, అందుకేనంటరా మీరు పెట్టింది? రేపు 7వ రోజు, ఎల్లుండి 8వ రోజు, మ్యాక్సిమం 9వ రోజు వరకు వేసుకోగలవు రే సాక్షి, అక్కు పక్షి, తర్వాత ఉండదు. కట్ చేస్తే 6 నెలల తర్వాత అన్ని ఛానల్స్లో ఇప్పుడు నీకు అండగా ఉన్న 9లు అంకెలు అన్ని ఘోరంగా జరుగుతారు, ఘోరంగా వేస్తారు మీ గురించి. ఇవన్నీ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్షిప్లు రా, ప్రచారం కూడా ఈ ఛానల్స్
మీరు నమ్ముకున్న బ్లూ ఛానల్స్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్షిప్. రేపు మీకు ఇదే గతి పడుతుంది, అనుమానం లేదు. అప్పుడు ఏం రాస్తారో సత్తాగా ఊహించుకోండి. నాకైతే ముఖ చిత్రం కనపడుతుంది క్లియర్ గా. ప్రజలందరూ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి వినమ్రతతో మా రాష్ట్రంలో చూడబోతే మా న్యాయస్థానంలో రాజ్యాంగం అమల్లో లేదు. అరే 17 ఇయర్స్ స్పష్టంగా ఉందా బాబు అంటే అది కూడా ఇంగ్లీష్ కూడా చూసి అర్థం చేసుకోవాలని న్యాయమూర్తులున్న ఈ వ్యర్థ వ్యవస్థలో ఆ శాలిస్టు గారు ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు అని చెప్పి రాసుకోవడానికి ఉపయోగపడే ఈ వ్యవస్థలో ఎన్నాళ్ళు మేము మగ్గిపోవాలి. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి నియోజక వర్గానికి వెళ్ళలేని దరిద్ర స్థితిని క్రియేట్ చేసిన ఈ ముఖ్యమంత్రి పరిపాలనే ఎంతకంటే దరిద్రం కూడా ఉంటుందా ఆలోచించండి. సిగ్గుగా కదా ఇంతగానే మనం స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నామని చెప్పి తెల్లవారు చాలా నయం ఈ దరిద్రుల కన్నా. అల్లూరి సీతారామరాజుని అక్రమంగా చంపినందుకు రోజా ఫాడ్ ని డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి బ్రిటిష్ వాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం భాష చేస్తాడు, డాక్టర్ సుధాకర్ మాస్కడినందుకు చంపేస్తాడు. నన్ను చంపాలని చూశాడు దొంగను కొడుకు నేను ఆరోగ్యం మిస్ అయ్యాడు. రైతు ఎన్ని ఎంతమంది చంపేస్తారా తల్లడం అయ్యం కదా. ఇందుగా స్వాతంత్ర పోరాటం చేసి పరిజ్ఞానాలను తెచ్చుకుంటాను కా ఏమి చేయలేము. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా అప్పుడైనా బుక్ తెచ్చుకోండి. ఇందాక మీటింగ్ పెట్టాడు కాపులు భాష రాదా నిరక్షర జ్ఞాని కాపులు అండి కాపులు అని పలకడం కూడా రాదు కాపులు. నేను అర్థశేష ఏంటి జేబులో సంపించావా కాపులకు అని అందరూ అడుగుతున్నారు. సరే కదా అసలు నిడదవల్ల మీటింగ్ అయితే స్కూల్లో తుమ్మియాలయా అంటే పిల్లలు స్కూల్ ఎత్తే ఆ బస్సులన్నీ తీసుకుని మీరు జనాలు లేపు రావడానికి లేకపోతే మా మీటింగ్ ఎవరు రాడు అలాంటి దుస్థితిలో ఉన్నాం. సరే ఇది రోజు జరిగింది చెత్త అనవసరం. అందరూ ఈరోజు 4 లైన్లు మెయిల్ ద్వారా లేఖర్ ద్వారా పోస్ట్ ఆఫీస్ కూడా కొంత ఇన్కమ్ వస్తుంది. ఒక కార్డు అయినా సరే అయ్యా మాకు ప్రాథమిక హక్కులు పునరుద్ధరించండి లేదా రాష్ట్రపతి పాలన ద్వారా అయినా సరే పునరుద్ధరించండి. వీళ్ళలో మార్పు రాదు అనుకుంటే ఎలక్షన్ వచ్చేదాకా రాష్ట్రపతి పాలన అయినా విధించండి తప్ప ఈ టార్చర్ మేము భరించలేము అని మీరందరూ అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు పెద్దానికి తెలియాలి. మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో తెలియాలి. ఐటీ వాళ్ళు రోడ్డు ఎక్కితే హైదరాబాద్లో నోటీస్ ఇస్తారా స్టీఫెన్ రవీంద్ర నోటీస్ ఇస్తాడా సరే దాని ఫలితం కూడా చూస్తారు. రేపు అక్కడ కూడా మంచి పద్ధతి కాదు ఇది. రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కుల్ని గౌరవించండి, ప్రశాంతంగా నిరసన తెలియజేసే హక్కుల్ని గౌరవించండి. నిన్న జైల్లో ఇవాళ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఉంటే మరి ఆ ఖైదీలు కూడా గౌరవంగా ఉన్నవారు జై చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని నినాదాలు చేశారు. మరి బాబు ఆ ఖైదీలు ఏం చేస్తాడో నాకు తెలియదు. మావాడు రోడ్డు మీద నినాదాలు చేస్తే చర్యలు తీసుకుంటున్నారు కదా, జైల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మాకు ఇంకో జైలు వేస్తారా అరెస్ట్ చేయలేరు ఇంకో జైలు వేస్తారేమో. అక్కడ ఎవరో రవికుమార్ రెడ్డి అని రెడ్డిని తీసుకొని చేసుకున్నారు నిన్న ఈనాడులో ఈనాడు రాయటానికి మేము అందరూ అన్నాం ఎందుకు ఈ మార్పు రెడ్డిని ఎందుకేశారు. ఆ స్థాయి అధికారి సెలవు పెట్టాడు. ఆ స్థాయి అధికారి లేకపోతే అది జూనియర్ కైనా ఎఫ్ఎస్సీ ఇస్తారు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఇస్తారు.
మీరు ఎడ్ని ఎందుకు వేసుకున్నారు బొగ్గన బంధువుని అని అనుకున్న ఆటం సహజం.